ముస్లింల అభివృద్ది కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ అన్నారు. నగరంలోని హజ్ యాత్రికుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం హజ్ కమిటీ సభ్యులు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హజ్ యాత్రికులను ఉద్దేశించి మసీవుల్లా ఖాన్ ప్రసంగించారు. యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. సూచనలన్నింటినీ పొందుపరిచిన పుస్తకాన్ని విడుదల చేసి యాత్రికులకు అందజేశారు. बहुत तेज रफ्तार बांग्लादेशी ड्राइवर को हायर करें ताकि वो आपकी ज़बान जान सकता है. टैक्सी से बाहर निकलेंगे तो पहले ख़वातीन बाहर निकलेगी फिर मर्द. లబ్బైక్ సొసైటీ ఆధ్వర్యంలో స్టేట్ హజ్ కమిటీ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ అన్నారు. యాత్రికులు క్షేమంగా వెళ్లి రావాలని సూచించారు. శిక్షణలోని అంశాలను జాగ్రత్తగా విని వాటిని పాటించాలని తెలిపారు. లోకి నాయితే ఫాఖ్యాతి ఖతం కన్నే కే లియే ఆప్ యాపి ఏక్ సొసైటీ ఫార్మ్ కరే హై లబ్బైక్ సొసైటీ కర్కే మాషాల్లా ఉన్కే మెంబర్స్ భీ బహుత్ కాఫీ మెహనతీ లోగ్ హై ఔర్ కాఫీ అచ్చీ మెహనత్ కర్ రహే హై. जैसा कि आज यहाँ पे ट्रेनिंग कैंप भी लगाए हैं और मैं ये उनका ये भी दावा है कि इंशाल्लाह हर महीने में एक से दो ट्रेनिंग कैंप इन्हों बराबर लगाएंगे और मैं अल्लाह से ये उम्मीद करूँगा कि హజ్ యాత్ర పవిత్రమైందని ముస్లింలు మక్కా మదీనా షరీఫ్కు వెళ్ళి వస్తారని హజ్ కమిటీ మెంబర్ మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. హజ్ యాత్రికులకు మూడు విడతలుగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నట్లు చెప్పారు. మూడు సార్లు శిక్షణ తరగతులు మరి ఒకసారి వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వబడును. ఈ హజ్ యాత్రికులందరూ క్షేమంగా వెళ్ళి మంచిగా రావాలని చెప్పేసి హజ్ యాత్ర పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమల గారికి మరియు మిగతా నాయకులందరికీ కృతజ్ఞతలు చెప్తూ